వెల్కమ్ బ్యాక్. వైసీపీ ప్రభుత్వ చీఫ్ గడికోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మీడియా మిత్రులకందరికీ నమస్కారం. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రాయలసీమ గర్జన బహిరంగ సభకు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ గడ్డపైన ఎంత అన్యాయం జరుగుతుందో అనేది ప్రతి ఒక్క మనసులో ఉంది. కానీ ఈరోజు వాళ్ళు బహిర్గతంగా వచ్చి చూపించే అవకాశము, వేదిక కల్పించిన జేఏసీకి మరొకసారి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ ఇంతకుముందు అనుకున్నాము రాయలసీమలో ఎవరు అన్యాయం చేస్తున్నారో స్పష్టంగా చెప్పగలిగిన మేమే కాదు, జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇండివిజువల్గా ఏర్పడిన కమిటీస్ అన్నీ కూడా చెప్పగలిగి ఎవరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వాళ్ళ బాధ లేనిది, వాళ్ళు రాయించుకున్న రాత్రులు మీడియాలో ఏంటివి, ఈరోజు గర్జన జరుగుతుందని చెప్పి ఎలా రాసుకున్నారో హెడ్లైన్స్లో ఒకసారి చెప్తూ వాళ్ళని ఆలోచన చేసుకోమంటున్నాను. ఎందుకు మీ బాధ, ఎందుకు ఎందుకు ఈ ప్రాంతంపైన అంత ద్వేషం? మాకు ఏ ప్రాంతంపైన ద్వేషం లేదు. మాకు ఉత్తరాంధ్ర అంటే ప్రేమ ఉంది, మాకు అమరావతి ఏరియా అంటే ప్రేమ ఉంది, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయండి అంటున్నాం మేము. ఆ స్టాండ్ తప్పవుతుందా? ఎందుకు ఇది అంటే గతంలో ఒకసారి నష్టపోయినాం. రాజధాని వదులుకున్నటువంటి ప్రాంతం కర్నూలు, ఈరోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంత దుర్మార్గంగా చేశారో అంతకుముందు మనం చూసాం. ఏ రకంగా ప్రాంతీయవాదాలు వచ్చాయో మనం చూసాం. భవిష్యత్తులో ఇట్లా ప్రాంతీయవాదాలు రాకూడదు, అన్ని ప్రాంతాలలో ప్రజల ఆకాంక్ష నెరవేరిస్తే ఇటువంటివి రావు అన్నటువంటి ఆలోచన మేము చేస్తుంటే దాన్ని ప్రతి నిత్యం గందరగోళపరిచే పరిస్థితి చేస్తున్నారు, హేళనలు చేయటాలు. కర్నూలుకి వచ్చి అలా మాట్లాడగలిగావు, కొంతమందిని తొత్తులు పెట్టుకొని అంటే ఒకసారి నీ యొక్క ఇగో ఏందో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. రాయలసీమలో పుట్టిన వ్యక్తివి నువ్వు, ఈ రకంగా అన్యాయం చేయొద్దు. మరొకసారి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతం చేసినటువంటి జేఏసీ కమిటీలకు, కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.